జనతా పార్టీ 2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని, లోటు బడ్జెట్ తీరుస్తామని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కదా తామే నిర్మిస్తామని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని, రైల్వే జోన్ ప్రకటిస్తామని, ఉక్కు కర్మాగారం కట్టిస్తామని ఇలా ఎన్నో ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద చిత్తశుద్ధి చూపించకుండా ప్రత్యేక హోదా అంశాన్ని కావాలనే మరుగున పరిచి అనేక సాకులు చెప్తా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఘోరంగా మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా కాలు మోపుతుందని అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలంటే ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రకటించండి, రైల్వే జోన్ ప్రకటించండి, ఉక్కు కర్మాగారం నిర్మించండి. కానీ అంతేగాని మాట మాటికి కళ్ళబొల్లి మాటలు చెప్తా, మాయ ప్రకటనలు చేస్తా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలనుకుంటే ఇక్కడ ఎవ్వరు కూడా అజ్ఞానులు లేరు మోసపోయేందుకు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్కి ఏ విధంగా అయితే డిపాజిట్లు రాకుండా 175 నియోజకవర్గాల్లో బుద్ధి చెప్పామో అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా కమలం వికసించదు, వాడిపోతుంది, ఒక్క నియోజకవర్గంలో కూడా మీకు డిపాజిట్లు రావని హెచ్చరిస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడేమన్నా ఎన్నికలు ఉన్నాయా, ఇప్పుడేమన్నా మీరు బూత్ స్థాయి మీటింగులు పెట్టేందుకు, లేకపోతే ఇదేమన్నా విజయోత్సవాలు చేసుకునేందుకు, భారీ మీటింగులు ఏర్పాటు చేసుకునేందుకు? ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రైతులందరూ కూడా మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటా, యార్డుల దగ్గర పడిగాపులు కాస్తా మద్దతు ధర కోసం, కనీసం ధర కోసం అందరూ కూడా బాధపడతా ఉంటే మీరు గుంటూరు మిర్చి యార్డుల దగ్గరకో, వెనకబడిన జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యల దగ్గరకో పోకుండా మీరు ఈరోజు ఎన్నికలేదో దగ్గరలో ఉన్నట్టు బూత్ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీకు ఎంతసేపు కూడా ఓట్లు, సీట్లు, అధికారం మీదే మీకు దృష్టి ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఈ రాష్ట్ర యువత మీద మీకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదనే అంశం ఈరోజుతో నిరూపణ అయింది. మీకు గనక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మీరు స్పష్టమైనటువంటి వైఖరితోనే ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టాలి, కానీ లేకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అడుగడుగున అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఈరోజు ప్రత్యేక హోదా అంశం మీద మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఉద్యమ కార్యాచరణ రచిస్తూ ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఎంతటి ఉద్యమాన్నైనా సరే చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ అధికారం గురించో, ఓట్ల గురించో, సీట్ల గురించో కాదనే విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తించాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాలే నుంచొని రాబోయే రోజుల్లో వారికి మద్దతు తెలియజేయాలని కూడా తెలియజేసుకుంటా. అమిత్ షా గారికి చిత్తశుద్ధి ఏమంటే ఎమ్మటే విజయవాడలో పర్యటించొద్దు, మీరు గుంటూరు మిర్జియాటికి పోవాలని కూడా తెలియజేస్తా. మిమ్మల్ని మోసం చేసే మిమ్మల్ని 2019 ఎన్నికల్లో వికసించకుండా చేస్తాం, మీ కమలం వాడిపోవడం ఖాయమని కూడా హెచ్చరిస్తా ఉన్నా. విజయ్ ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీకి ప్రత్యేక హోదా, అమిత్ షా.